హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి ఏ అయితే పెండింగ్ బిల్స్ ఉన్నాయో డిఏ బకాయిలకు సంబంధించి ఇక్కడ అమౌంట్ అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమౌంట్ శాంక్షన్ చేసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ అమౌంట్ను ఉపయోగించుకుని ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ డీఏలు అయితే చెల్లించే అవకాశాలు ఉన్నాయి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లో వెళ్ళిపోదాం వీడియోనైతే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు ఇస్తుంటాను రాష్ట్రానికి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు హెల్త్ గ్రాంట్ విడుదల కేంద్ర ఆర్థిక శాఖ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు శనివారం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లను విడుదల చేసిందనమాట పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు కలిపి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి పదమూడు వేల నూట తొంభై రెండు కోట్లు విడుదల చేసిందనమాట మొత్తం పంతొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు కోట్లైతే ఇచ్చింది ఇక అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల కొరతతో ఇక్కడ కొట్టుమిట్ట ఆడుతుంది కాబట్టి అమౌంట్ శాంక్షన్ చేసినట్లయితే ఆల్రెడీ చెప్పారు ఇక్కడ దశల వారీగా డిఏ బకాయిలు చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అయితే ప్రజెంట్ అయితే రావడం జరిగింది మరి ఇక్కడ రిలీజ్ చేస్తారా లేకపోతే ఏంటి అనే దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుండండి వీడినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి